విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకుంటే రాజ సంకటి నాటికోడు పుంచుకు ఆశపడి కక్కుర్తి పడి బేసిన్లు లేవు బేసిజాలు లేవు అని మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తావా? ఇవాళ దోషిగా నువ్వు నిలబడే సందర్భం వస్తే ఇవాళ మళ్ళా 2014 కంటే ముందు పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అంట చెప్పు తీసుకొని కొంత పళ్ళు రాలేటట్టు ఎవడని అంటే దాచిపెట్టండి, ఎవడని దొరికితే టీఆర్ఎస్ మాట మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలేటట్టు కొట్టండి. చంద్రబాబు నాయుడు మనిషినే అయితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెట్టి తెలంగాణలో మా బిడ్డల మా విద్యార్థుల మా అమరవీరుల కుటుంబాలు చాలా కష్టాలలో ఉన్నాయి, మా తెలంగాణ రైతాంగం కన్నీళ్లలో మునిగి తేలుతున్నారు, నేను తెలుగుదేశంలో ఉండడం మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అంతగా ఇష్టం లేదు, వాళ్ళ అభిప్రాయం మేరకు నేను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి విజయవాడకి వెళ్ళి గౌరవంగా వారికి నమస్కరించిన రాజీనామా లేఖనిచ్చి వచ్చిన నేను ఒకవేళ అధికారానికో లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తి పడితే 2011 అక్టోబర్ నెలలో నేను రాజీనామా చేసి ప్రతిపక్షంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరితే ఒకసారి ఆలోచన చేయండి. నేను అందరిలాక చిల్లర మాటలు మాట్లాడలే, పార్టీ వదిలేస్తే పార్టీని పార్టీ పెద్దల్ని నోటికొచ్చినట్టు మాట్లాడే సంస్కృతి భిన్నంగా నేను ఆ పార్టీలో ఆ కార్యకర్తలు కష్టపడి స్థాయికి వచ్చిన ఆ పార్టీ పట్ల నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, కార్యకర్తల పట్ల ప్రేమ ఉంది. కానీ మా తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులతోనే నేను ఆ పార్టీని వదిలి తెలంగాణ ఇచ్చిన 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 2009లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు వీరుడు, ధీరుడు, శూరుడు, ఆయన గొప్ప మేధావి, ఆయన సృష్టించిన సంపదను రాజశేఖర రెడ్డి కొల్లగొడుతున్నానని పాలమూరు జిల్లాకు వచ్చి మాట్లాడిన పనికిమాలిన సన్నాసిగాడు ఇవ్వడాన్ని నేను అడుగుతున్నా. సిరిసిల్లలో కేటీఆర్ గెలవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొత్తులో పనిచేస్తే కదా గెలిచింది. ఐటీ కంపెనీల సమావేశం అయినప్పుడు ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడుని గొప్పగా కీర్తించి ఐటీ కంపెనీలను తెచ్చిండు, హైటెక్ సిటీని తెచ్చిండు, అద్భుతమైన పాలనను అందించిన చంద్రబాబు నాయుడు అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోటీ పడి పోయింది మీ తల్లి కొడుకులు కాదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయి ఉండొచ్చు, పక్క రాష్ట్రం నాయకుడు అయి ఉండొచ్చు చంద్రబాబు. ఒక పెద్ద మనిషికి నమస్కారం పెట్టి నా తెలంగాణ ప్రజల కోసం విశాలమైన తెలంగాణ ప్రాంతంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ వేదిక సరిపోదు, నేను కాంగ్రెస్ పార్టీ వేదిక మీదకి పోతున్నానని వారికి నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చిన రాజకీయ విలువలకు గుర్తించి రాజకీయ విలువల నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ అని రకరకాలుగా విడిపోతే పడిపోతాం, ఇక విడిపోవద్దు, కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణలో 4 కోట్ల మందిని పునరేకీకరణ చేసి ఆ కుటుంబంలో ఉన్న 4 దుష్ట చతుష్టయానికి వ్యతిరేకంగా 4 కోట్ల మంది పునరేకీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో తెలంగాణ నిర్ణయం తీసుకున్నది, ఆమెకు ఆ పార్టీకి ఆ కార్యకర్తలకు అండగా నిలబడడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పిన అందులో తప్పేముందని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు నోటుకొచ్చినట్టు తిట్టకపోవడం నా తప్ప, తిట్టాల్సినంత అవసరం ఉంది? ఇప్పుడు ఆ పార్టీ ఇక్కడ మనుగడలో లేదు, వారి ఈ పాత్రనే లేదు ఈ తెలంగాణ ప్రాంతంలో. నేను తిట్టలేదు కాబట్టి, కేసీఆర్ కేటీఆర్ లాగా చిల్లర కూతలు కుయ్యలేదు కాబట్టి, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకొని అవసరం తీరంగానే జుట్టు పట్టుకునే విధానం నేను పాటించలేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు మనిషి అంటారు. మీరు అక్కడున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు దగ్గరికి మీరు వైరాలేదా? బద్ద వ్యతిరేకి తెలంగాణకని రాజశేఖర రెడ్డి గారిని మీరు అని ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చావును కూడా విమర్శించిన మీరు ఆయన కొడుకు సంకలో దూరి విజయవాడకు పోయి ఆయన పెట్టిన
నాటుకోడి పులుసు తిండ్రా లేదా మీరు? మీకంటే నీచమైన బతుకే ఉందని ఉంటుందా? ఇక్కడికి పిలుచుకొచ్చుకోలేదా జగన్ రెడ్డిని? కాలేజీలో ప్రారంభోత్సవానికి మీరు ఆహ్వానించుకోలేదా? నీకు అక్కరుంటే నువ్వు ఏం చేసినా చెల్లుద్దా? నువ్వు చెప్తే తెలంగాణ ప్రజలు నువ్వు చెప్పిన ప్రతి అబద్ధాన్ని నమ్మాలనా? నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, సంబంధం లేని చంద్రబాబు నాయుడుని తిట్టవలసిన అవసరం ఉందా? తెలంగాణ ప్రజల్ని, 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలను నట్టేట ముంచి ఇవాళ మన కష్టాలకు కారణమైన చంద్రశేఖర్ రావును తిట్టాలనా? మీరు ఒక్కసారి నాకు చెప్పండి. కార్యకర్తలు ఏం చెప్తే చేయడం.